మొదట్లో డిసీజ్ గురించి ఎవరికి అవగాహన లేదు. అవగాహన లేకపోయే కొద్దిగా మనం అందరం ప్యానిక్ అయ్యాం. తర్వాత మనకే కాదు ప్రపంచంలో ఎవరికి అవగాహన లేదు. అమెరికా లాంటి దేశం కూడా బాగా డెవలప్ అయిన దేశం ఈరోజు కూడా ఇంకా సఫర్ అవుతా ఉంది. ఎక్కువ సఫరింగ్ ఉండే దేశంగా మారే పరిస్థితికి వచ్చింది. అలాంటప్పుడు మనం ఈ యొక్క ఎవ్రీథింగ్ స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్స్ మనం తయారు చేసుకోవాలి. అంబులెన్స్ తెస్తున్నాం మనం ఆ రోజటి నుంచి కూడా ఎక్కడికక్కడ మనం చెప్పింది శానిటైజేషన్ అనేది. ఇప్పుడు డాక్టర్స్ మీరు అందరూ ఉన్నారు, మీరు హాస్పిటల్ ఎవ్రీడే చేస్తూ ఉంటారు. ఆ శానిటైజేషన్ ఇంట్లో కూడా వస్తే ఆఫీసుల్లో వస్తే ఎక్కడికక్కడ శానిటైజేషన్ చేసుకుంటే ఉపయోగపడుతుంది. ఈరోజు మనకు కోవిడ్ పేషెంట్లు కొన్ని చూస్తూ ఉంటే కొంచెం బాధేస్తుంది, ఎక్కువ మందిని ఒక అంబులెన్స్ తీసుకురావడం. దానివల్ల పాజిటివ్ ఉండేవాళ్ళు నెగిటివ్ ఉండేవాళ్ళు అందరూ కలిసిన తర్వాత ఇంకా వైరస్ స్ప్రెడ్ కావడానికి అవకాశం వచ్చే పరిస్థితి వస్తుంది. దీనికి ఎక్కడికక్కడ శానిటైజ్ చేయడం ఒక పద్ధతి పెట్టడం అన్ని అవసరం. ఇంకొక పక్కన క్వారంటైన్ అండ్ ఐసోలేషన్ సెంటర్స్, క్వారంటైన్లో కూడా మనం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రాపర్ క్వారంటైన్ పెట్టడం, ప్రాపర్ ఫుడ్ ఇవ్వడం. ఇలాంటి పాజిటివ్ కేసులు వచ్చినప్పుడు వాళ్ళకి ఇమ్యూనిటీ లెవెల్ పెంచాల్సిన అవసరం ఉంది. అలాంటప్పుడు విటమిన్స్ కానీ లేకపోతే ఏదైతే అవసరమో అవన్నీ కూడా ప్రాపర్గా మనం ఎడ్యుకేట్ చేస్తూనే ప్రభుత్వం కూడా ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఈ క్వారంటైన్లో ఉండే వాళ్ళకి సరిగా లేని దానివల్ల వాళ్ళు అక్కడికి పోకుండా ఇంటి దగ్గర ఉండిపోవడం, ఇటువంటి బయట వెళ్ళిపోవడం, భయపడిపోవడం, హాస్పిటల్స్ మీద ఎక్కువ ప్రెషర్ పడడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఇది మనందరికీ కూడా తెలుసు. చాలా వరకు ఈ కేసులన్నీ కూడా మనం ఇంటి దగ్గరనే క్యూర్ చేసే కేసులు చాలా ఉన్నాయి. అక్కడ కూడా మనం క్వారంటైన్లో ఉండాలి, ఇది స్ప్రెడ్ కాకుండా చూసుకోవాలి. ఒకవేళ ఇంటి దగ్గర కానప్పుడు హాస్పిటల్కి వచ్చినప్పుడు ఎక్కడ ప్రభుత్వం ఆర్గనైజేషన్ క్వారంటైన్కి వచ్చినప్పుడు మనం జాగ్రత్తగా ఫుడ్ కానీ అవన్నీ పెట్టుంటే వాళ్ళు కూడా ఇక్కడ ఉండే అవకాశం అవసరం ఉంది. ఇంకొక పక్కన హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం ఇక్కడ రెండు మూడు విషయాలు ఉన్నాయి. ఫస్ట్, ఈ కేసులో నేను అర్థం చేసుకున్నంత వరకు ఇది వస్తానే ఎవరైతే వీక్ పర్సనాలిటీస్ ఉన్నారో, హెల్త్ బాగలేని వాళ్ళు కానీ, హార్ట్ ప్రాబ్లం లేకుంటే బ్రీతింగ్ లంగ్స్ సరిగా పనిచేయకుండా పోవడం, అదే మరిగా మనకు షుగర్ లెవెల్ ఎక్కువ ఉంటే, ఇలాంటి పేషెంట్కి ఎక్కువ ప్రాబ్లం వచ్చి చాలామంది వాళ్ళే దెబ్బతినే పరిస్థితి వస్తున్నారు. కొంతమంది దురదృష్టం చూసినప్పుడు బాధేస్తుంది, ఒక ఫియర్ సైకోకి వస్తున్నారు, భయపడిపోతున్నారు, నాకు కూడా వస్తుందేమో, వస్తే ఏమవుతాం అని ముందుగానే ఆత్మహత్యలు చేసుకుని ఉన్నారు, అదేరి పడిపి ఉండవి చనిపోయి ఉన్నారు. ఇలాంటివి కూడా కొన్ని జరుగుతున్నాయి. దీనికి కావాల్సింది వెంటిలేటర్స్ కానీ, వెంటిలేటర్స్ కంటే ముందు ఆక్సిజన్ ఇచ్చే ఆక్సిజనేటర్స్ కానీ ఇలాంటివి కూడా మనం పెట్టగలిగితే కొంతవరకు ఉపయోగపడుతుంది. ఇప్పుడిప్పుడే మెడిసిన్ వ్యాక్సిన్ రాకపోయినా స్టాండర్డైజేషన్ ఆఫ్ ప్రొసీజర్ ఇన్ డీలింగ్ ది పేషెంట్స్ కొంతవరకు మెడికల్లో కొంత బెటర్గా చేస్తున్నారు. దానివల్ల కొంత డెత్ రేట్ తగ్గుతూ ఉంది, కానీ దీన్ని ఇంకా స్ట్రీమ్లైన్ చేసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకొక పక్కన మనం చూస్తుంటున్నాం, చాలా బాధేస్తుంది, మనసు కలిసి చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఏదైతే చనిపోయిన తర్వాత ఇది భయంకరమైన ఇదనే ఫియర్ ఒకటి వచ్చేసి, కడా చనిపోయిన తర్వాత బంధువులు కూడా అక్కడ రాకుండా పోవడం, క్లెయిమ్ చేయకుండా పోవడం, ఒకవేళ వచ్చిన జేసీబీతో తీసిపోయి పూడ్చడం, ఇవి ఒక స్టాండర్డ్ ఆపరేషనల్ ప్రొసీజర్స్ ఏవైతే ఉన్నాయో చనిపోయిన తర్వాత ఎట్ట డీల్ చేయాలో చేసి, దీనివల్ల డేంజర్ లేదని అందరికీ చెప్పి, అదే మరి డేంజర్ లేకుండా ఉండకుండా అడిక్వేట్ ప్రికాషన్స్ తీసుకొని మనం చేయాల్సిన అవసరం ఉంది. అది కూడా కొంచెం ఇబ్బందులు వస్తున్నాయి. మనం కొంతమంది ఎక్కడైతే కొన్ని హాస్పిటల్స్లో మన వాళ్ళు ఎవరైతే పేషెంట్లు, వేరే పేషెంట్లు వచ్చినా కరోనా పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా టెస్ట్ చేస్తే తప్ప మేము ట్రీట్మెంట్ ఇవ్వమని వదిలిపెట్టే పరిస్థితికి వచ్చారు. దానివల్ల కూడా చాలా వరకు ఇబ్బందులు వచ్చే పరిస్థితి వస్తున్నాయి. కొంతమంది హాస్పిటల్కి పోయి దగ్గర చనిపోవడం లేకుంటే మధ్యలో చనిపోవడం ఇలాంటివి జరుగుతున్నాయి. ఇలాంటి ఇంకా కొన్ని సీన్స్ మనం చూసే పరిస్థితి వస్తుంది. కాబట్టి దీనిపైన కూడా మనందరం జాగ్రత్తగా ఏం చేయాలని ఆలోచించాలి.
అందుకనే మనం ఇంకొక పక్కన కూడా హెల్త్ వెల్త్ అండ్ వెల్నెస్ క్యాంపెయిన్స్ కూడా స్టార్ట్ చేస్తే బాగుంటుంది. ఎవరు కూడా ఫీల్డ్లోకి వెళ్ళలేము, ఫీల్డ్లోకి వెళ్ళిన వాళ్ళు కూడా నేను చూశాను, వాళ్ళు కూడా ఈరోజు కాకపోయినా ఇంకొక వారంకో రెండు వారాలకో ప్రాపర్ ప్రొటెక్షన్ తీసుకోకపోతే వాళ్ళు కూడా కరోనా పాజిటివ్ వచ్చే పరిస్థితి వస్తూ ఉంది, వాళ్ళు కూడా దీన్ని స్ప్రెడ్ చేసే పరిస్థితికి వస్తున్నారు, ఎక్కడికక్కడ పెద్ద ఎత్తున ఇది చేసే పరిస్థితికి వస్తున్నారు. కాబట్టి మనం ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తే తప్ప, ఎందుకంటే ఒక వ్యక్తి వీక్గా ఉండే వ్యక్తికి కరోనా వస్తే తెలిసిపోతుంది, జ్వరం రావడం లేని సింప్టమ్స్ బయటపడుతున్నాయి. కొంతమందికి సింప్టమ్స్ బయటపడడం లేదు, వాళ్ళందరూ కూడా ఒక సూపర్ స్ప్రెడర్స్గా తయారైపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటివి చాలా సమస్యలు వస్తున్నాయి. అదే మనకి ఇప్పుడు లాక్డౌన్ ప్రోటోకాల్ కానీ, ఇంకొక పక్కన కంటైన్మెంట్ జోన్స్ ఎట్ చేయాలి కానీ, ఇవి ప్రభుత్వం ప్రజలు మేజర్ రోల్ ప్రభుత్వం ప్లే చేయాలి. అదే మరి ప్రజలు కూడా మనం అవేర్నెస్ తీసుకురావాలి. ఇటీవల మన రాష్ట్రంలో మనం చూస్తే ఈ షాపుల దగ్గర క్యూస్ మనం చూస్తున్నాం, ఈవెన్ వర్షం పడినప్పుడు క్యూలు పెట్టుకొని నిలబడుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఒకసారి బాధేస్తుంది. అంటే వాళ్ళల్లో కూడా ఒక ఆలోచన, ఓకే బాగా టెన్షన్ ఉంది, రిలీఫ్ అవుతానని చేస్తున్నారా, లేకపోతే కొన్ని కొన్ని ఫెస్టివల్స్ పెళ్ళిళ్ళకు కూడా విపరీతంగా వెళ్ళిపోవడం కూడా చేస్తున్నారు. దీనివల్ల మన రాష్ట్రంలో మీరు చూస్తే ఇటీవల కాలంలో నిన్నైతే 8150 కేసులు వచ్చే పరిస్థితికి వచ్చింది. దీన్ని ఏ విధంగా చేయాలి, ఈ మీటింగ్ ద్వారా ప్రజలకు మనం ఏ సంకేతాలు ఇవ్వాలి, ప్రజల్లో అవగాహన ఎట్లా పెంచాలి, ప్రభుత్వానికి కూడా ఎలాంటి సూచనలు ఇవ్వాలని ఇవ్వడం కోసమే ఈ మీటింగ్లు పెట్టాం. ఇక్కడ రాజకీయాలు లేవు, నేను రాజకీయాలు మాట్లాడాలంటే వేరే ప్లాట్ఫామ్స్ ఉంటాయి, కానీ ఇది ప్రజాహితం కోసం. సమాజంలో మనందరికీ ఒక గౌరవం వచ్చింది, ఈ సమాజమే ఈరోజు ఇబ్బందుల్లో ఉండే పరిస్థితికి వచ్చింది. ప్రజలందరూ ఇబ్బందులు ఉన్నారు, భయభ్రాంతులుగా ఉన్నారు, ఎక్కడికక్కడ ఈరోజు ఏమవుతుందో, ఎలాంటి చెడు వారు తినాల్సి వస్తుందో అని భయపడే పరిస్థితికి వస్తున్నాం. నేను కూడా ఎవ్రీడే నిద్రలేస్తే కొన్ని ఫోన్లు వస్తూ ఉంటే భయం వేస్తూ ఉంది. మనకు దగ్గర కావాల్సిన వాళ్ళు కానీ ప్రజలు కానీ ఇంతమంది చనిపోతున్నారని బాధ వేస్తూ ఉంది. కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరేది, మీ అనుభవాలు చాలా ఉన్నాయి ఈ 4 నెలల్లో, మీరిచ్చే అనుభవాలన్నీ తీసుకొని దీన్ని ఏ విధంగా ప్రజల్లోకి తీసుకుపోవాలి, ప్రభుత్వానికి ఏ విధంగా సజెషన్స్ ఇవ్వాలి ఇవ్వడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మనందరం కలిసి ఈ కరోనా వైరస్ వ్యాక్సిన్ వచ్చే వరకు మనం కూడా అవేర్నెస్ బిల్డప్ చేయాలి. ఒకే మార్గం డిజిటల్ సోషలైజేషన్ ఏదైతే నేను చెప్పానో, మీరు కూడా మీరు మీ సర్కుల్లో ఉండే వాళ్ళందరికీ సోషల్ మీడియా ఉపయోగించుకొని ఎక్కడికక్కడ జాగ్రత్తలు చేయడం, గైడెన్స్ ఇవ్వడం, అవేర్నెస్ బిల్డప్ చేయడం, ప్రికాషన్స్ తీసుకోవడం చాలా అవసరం. దానికి ఈ యొక్క మీటింగ్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ఈ మీటింగ్ పెట్టుకున్నాం. మీరందరూ కూడా పూర్తిగా మీ ఐడియాస్ ఇవ్వండి, ఇవన్నీ కూడా నేను కూడా ఏ విధంగా కమ్యూనికేట్ చేయాలో కమ్యూనికేట్ చేస్తాం. అది కాకుండా ఇంకా కొత్త కొత్త ఆలోచనలు ఉంటే ఆలోచనలు తీసుకుని ప్రభుత్వానికి కూడా పంపిద్దాం, వాళ్ళు ఎంతవరకు చేస్తారో వాళ్ళని చేయమన్నాం. అందరం కలిసి సమాజాన్ని కాపాడుకోవడానికి ముందుకు రావాల్సిందిగా మరొకసారి అందరికి విజ్ఞప్తి చేస్తూ, ఇది సమాజ హితం కోసం సామాజిక బాధ్యతతో పెట్టిన కాన్ఫరెన్స్ తప్ప ఇంకోటి కాదని చెప్పి మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఇలాంటి కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళ యొక్క త్యాగం వెలగట్లేనిది వాళ్ళకి తెలుసు. ఇది చాలా ఈజీగా టచ్ పాయింట్స్ ఉంటే వస్తుందని, ఈవెన్ దెన్ పేషెంట్స్తో దగ్గరుండి ట్రీట్మెంట్ ఇవ్వడం, అదే మరిగా వాళ్ళు అన్ని జాగ్రత్తలు తీసుకున్నా భయం అనేది ఉంటుంది. కొంతమంది అయితే త్యాగం చేశారు, కొంతమంది చనిపోయారు, కొన్ని ఇబ్బందులు పాలయ్యారు, అయినా కూడా చాలా ఉదాత్తంగా ముందుకొచ్చారు. ఈ నిన్న కూడా చూస్తే ఒక MRO చనిపోయారు, డాక్టర్లు చనిపోయారు, నర్సెస్ ఇదవుతున్నారు, ఇలాంటివన్నీ ఉన్నాయి. వాళ్ళ పట్ల మనందరం కూడా సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. వారి సేవల్ని ఇటీవల కాలంలో ప్రధానమంత్రి గారు కూడా చూస్తే కేంద్ర ప్రభుత్వం 15 ఆగస్టున ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ చనిపోయారో వాళ్ళందరి పేర్లను మెన్షన్ చేసి వాళ్ళ త్యాగాలన్నీ కూడా ఎక్కడెక్కడ ప్రజల్లో తీసుకోమని కూడా చెప్పే పరిస్థితి వచ్చింది. వాళ్ళకి ఇన్సూరెన్స్ కూడా పెట్టారు. ఇలాంటివి ఇంకా అన్ని విధాలు కొన్ని రాష్ట్రాల్లో అయితే ఫ్రంట్ లైన్ వారియర్స్ చనిపోతే వాళ్ళ ఇంట్లో ఒకరికి ఉద్యోగం కూడా ఇచ్చే పరిస్థితికి వచ్చారు.
దీన్నంతా కూడా మనం స్వాగతిస్తుని మరొకసారి ఎవరైతే ఫ్రంట్ లైన్ వారియర్స్ చనిపోయారో వాళ్ళ మృతి పట్ల మనందరం కూడా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారు చేసిన సేవలు ఎప్పుడూ గుర్తుంటాయి. ఆ రోజు స్వాతంత్రం కోసం ఎట్లయితే స్వాతంత్ర సమర యోధులు పోరాడారో కొంతమంది ఆస్తులు పోగొట్టుకున్నారు, కొంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, అన్ని విధాల త్యాగాలు చేశారు. ఈరోజు కూడా ఎవరైతే ఈరోజు ఫ్రంట్ లైన్ వారియర్స్ ఉన్నారో వాళ్ళు కష్టమని తెలిసినా, సమస్యలు ఉన్నాయని తెలిసినా, ప్రాణంతో సమస్య వస్తుందని తెలిసినా, ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు అవన్నీ కూడా వదిలిపెట్టి పనిచేసే పరిస్థితికి వచ్చారు. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందిస్తూ